పూజా హెగ్డే చేసిన తప్పే చేస్తుంది. చేతులు కాలుతున్నా, ఆఫర్లు ఆవిరవుతున్నా, అంతవద్దు పొమ్మన్నా తను మారట్లేదు. ఫలితం తందే ఎక్కడో పడిపోయినట్టు తను టీవీలోకి వచ్చి పడబోతుంది. నిజమే, హిట్లు లేవు, తన మీద ఐరన్ లెగ్ కామెంట్లు తగ్గేలా లేవు, అయినా తను తగ్గనుంది. ఒక్కసారి కాదు, 3 సార్లు పవన్ విషయంలో, మహేష్ మూవీ విషయంలో ఇలానే చేసింది. పంచు పడింది, కానీ తర్వాత అయినా మారిందా? అది లేదట. నిర్మాతతో పెట్టుకుంది, దీంతో తన మీద పడ్డ పంచ్ మామూలుగా లేదట. అదేంటో టేక్ ఏ లుక్. పూజా హెగ్డే తప్పు మీద తప్పు చేస్తోంది. చేతులు కాలుతున్నా తన ఆలోచన అయితే మారటం లేదు. కొత్తగా మాస్ మహారాజా రవితేజ సినిమా నుంచి కూడా తన్ని గెంటేశారట. అంతటికీ తను తగ్గకపోవడమే కారణమని తెలుస్తోంది. నిర్మాతలకు తనంటే విసుగొచ్చినట్లుగాను కనబడుతోంది. లాస్ట్ ఇయర్ కెరీర్ లో 5 ఫ్లాప్లు ఫేస్ చేసింది. ఈ ఏడాది కిసికా భాయ్ కిసికా జాన్ అంటూ మరో డిజాస్టర్తో సైలెంట్ అయింది. డేట్లు అడ్జస్ట్ కావటం లేదని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి పక్కకొచ్చింది. గుంటూరు కారం టీం తన పద్ధతి నచ్చకే సైడ్ చేసింది. ఇలా పవన్ మూవీ, మహేష్ మూవీ ఆఫర్లు కోల్పోయిన పూజ తర్వాత ఏదో హిందీ మూవీ ఆఫర్ పట్టిందంటే అక్కడ కూడా సీన్ రివర్స్ అయినట్లుగానే ఉంది. 6 కోట్లు డిమాండ్ చేయడంతో షాహిద్ కపూర్ మూవీ దేవాలో ఆఫర్ కాస్త ఆవిరైందట. అంతేకాకుండా హరీష్ శంకర్తో రవితేజ్ చేస్తున్న సినిమాకు కూడా పూజాననే తీసుకోవాలని అనుకున్నారు. కానీ తను 4 కోట్లకు 1 పైసా కూడా తగ్గనందట. దీంతో చిరెత్తుకొచ్చి హిందీ ముద్దుగుమ్మకి ఆఫర్ ఇచ్చారు. అలా భాగ్యశ్రీ బాసరా అనే కొత్త హీరోయిన్కి ఆఫర్ దక్కింది. ఇలా అన్ని అవకాశాలు కోల్పోతున్న అతను మొత్తానికి ఓటీటీ ఆఫర్ అయితే పట్టింది. డిమాంటీ కాలనీ దర్శకుడు తీసే సినిమాలో 2 హీరోయిన్గా అయితే కనిపించబోతోంది. అలా సిల్వర్ స్క్రీన్ మీద పంచిపడితే స్మాల్ స్క్రీన్కి అతుక్కుపోవాల్సి వస్తోంది.